ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ గాజువాక కూడలి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర రోక చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎం నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని దీనిపై హస్తనాలో ఆందోళన చేసిన రైతులపై పోలీసులు దాడి చేయడం బాధాకరమని అన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారని వాళ్ళకి అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు దీనిపై మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. ఛార్జీల్ని నియంత్రించకపోవడం, రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం, ఇట్లాంటి విషమ సరిస్థితులు ఉన్నటువంటి ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి రైతులు వాళ్ళ శనిలో రాజ్యాంగ పగలక ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఆదానికి అమ్మాయికి కట్టుబడడం ఎక్కడ సాధ్యం కాదు అని చెప్పి మూడు రోజులుగా చర్చ జరిపినప్పుడు కూడా చర్చలు కూడా సఫలం కావడం లేదు. ఏదేమైనా రైతు బిల్లు ఉపసంహరించుకోవాలి, అలాగే కార్మిక చట్టాలను కూడా రద్దు చేసే పనిని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కార్మికులు 44 చట్టాన్ని 4గా మారుస్తున్నాడు, 3 వ్యవసాయ బిల్లులు పెట్టాడు. ఈరోజు కార్మికులను ద్రోహం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానం మార్చుకోకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీని గట్టి చెప్పడం తప్ప మనం మార్చుకోలేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే రైతు అన్నం పెట్టే రైతు ఆయన పెట్టి రైతు పండిస్తేనే మనం 4 బిల్లులు తింటున్నాం. ఇవాళ ఏం చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే రైతు స్వేచ్ఛగా ఎక్కడైనా ఒప్పుకోవచ్చట. ఎక్కడ స్వేచ్ఛ అంటే కేవలం ఏంటంటే విశాఖపట్నంలో పండించిన పంటనే అక్కడ రూపాయి ఎక్కువ అని చెప్పి ఢిల్లీ పట్టుకెళ్ళమంటాడు. ఇదేనా విధానం అని అడుగుతూ ఉన్నాం. రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, ఈ మూడు చట్టాలని కూడా రద్దు చేసుకోవాలని చెప్పి చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీలో కొంత ఉద్యమం చేస్తున్నటువంటి అసెంబ్లీ వాళ్ళపై 188వ యాక్ట్ పెట్టి 188 యాక్ట్ అంటే 7 సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా జైల్లో ఉన్నాడు. ఏ నేరం చేశాడు, ఏ తప్పు చేశాడు? రైతులు అండగానే ఉండడం తప్ప నరేంద్ర మోడీ విధానాల ద్వారా ప్రజలకు ఉద్యమాలు ఉండలేదు. ఎప్పటికైనా చట్టాలు ఉండాలని సిఐటీగా రైతులకు మద్దతుగా ఈరోజు పాతగా జాబులు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.